దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మానవులు చేసిన పాప దోష అతిక్రమ క్రియల వలన వారి జీవితములలో శాపములు, శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. మనం అనుభవించే ఈ నష్టాలు, మనం అనుభవించే ఈ దుఃఖాలు, మనం అనుభవించే ఈ వేదనకరమైన జీవితాలు, వీటన్నిటికీ గల మూల కారణము మనము చేసిన పాపములే. అవునంటారా కాదంటారా? అలనాడు ఆది మానవుడైనటువంటి ఆదాము చేసిన పాపము వల్ల ఆదాము అవ్వలు సంతోషకరమైన జీవితమును కోల్పోయి బాధాకరమైన జీవితమును పొందుకున్నారు. ఉల్లాసవంతమైనటువంటి అనుభవాలు కలిగిన ఏదేను తోట నుండి వారు వెలివేయబడి దుఃఖకరమైన, ప్రయాసతో కూడిన జీవితాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని వారు భరించారు. అప్పటి జీవితం మొదలుకుని ఇప్పటి వరకు మానవులందరూ వారి వారు చేస్తున్నటువంటి పాపిష్టి క్రియల వలన శాపమును భరిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక ద్వారా మానవులందరిపైనటువంటి శిక్ష, శాపము కొట్టివేయబడి మనుషులందరికీ, లోకమంతటికీ రక్షణ కలిగింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని లోకరక్షకుడు అని మనం పిలుస్తూ ఉంటాము. ఆ యేసు పుట్టుక ద్వారా మానవులందరి పాపములకు క్రయధనము చెల్లించబడింది. పితృపారంపర్యాచర్యమైనటువంటి మన వ్యర్థమైన ప్రవర్తనను మనము విడిచిపెట్టినట్లుగా, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల ద్వారా మనము విమోచించబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిందించిన అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి ఆయన రక్తము ద్వారానే మనము పరిశుద్ధులుగా చేయబడ్డాము, మనము విమోచించబడ్డాము. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు మన జీవితాలలో నెరవేర్చబడి మనము శుద్ధులుగా చేయబడి దేవుని ఆశీర్వాదములకును, నిత్య రాజ్యమునకును మనము వారసులము కావాలంటే మనము చేయవలసిందేంటో తెలుసా? మన పాపములను మనము కప్పుకోకుండా, దాచుకోకుండా, నేనేం పాపం చేశాను అని వాదించకుండా మన పాపములన్నిటినీ ఆయన ఎదుటకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాద సన్నిధిలో కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ, దేవా, పాపినైనా నన్ను కనికరించండి, పాపినైనా నన్ను క్షమించండి, నా పాప దోష అతిక్రమ క్రియల నుండి నాకు విమోచన కలిగించండి అని మనము ప్రభువుని వేడుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుకనే మన పాపముల నుండి, మన శాపముల నుండి, మన శిక్ష నుండి ఆయన మనకు విమోచనను కలుగజేసి మనలను నీతిమంతులుగా తీర్పు తీరుస్తారు. కుమారుడైన క్రీస్తు రక్తము మన ప్రతి పాపములను శుద్ధులుగా చేస్తుంది. మరి ఈరోజు నుంచే మన మనసులో గాని, మన తలంపులలో గాని ఏ పాపమునకు తావివ్వకుండా ఈ పాపమంతటిని, ఈ దోషమంతటిని, ఈ అతిక్రమ క్రియలంతటిని, ఈ తప్పిదాలను దేవునికి ఆయాసకరమైన మార్గములను, ఆయనకు హేయమైన క్రియలను, ఆయనకు ఇష్టము లేని పనులను వీటన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు ద్వారా కనికరమును పొందుదామా? దేవుడు మనందరినీ దీవించి, మన పాపముల నుండి విడిపించి, మనలను శుద్ధులుగా చేసి ఆయన కనికరమును,
ఆయన కృపను, ఆయన రక్షణను మనకు దయచేయునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా పాపముల నుండి మమ్మను రక్షించుట కొరకే కన్య అయిన మరియ గర్భాన లోక రక్షకునిగా మీరు జన్మించారని, మీ పుట్టుక మాకు రక్షణ దయచేసిందని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం. మా పాపములు ఒప్పుకుని విడిచిపెడుతున్నాం. కనికరించి రక్షించండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.